మా చెల్లెలో నిన్నటి ఘటనలకు కారణం ఎవరు వైసీపీనా టీడీపీనా మీరంటే మీరే ఆ రెండు పార్టీల నేతలు ఆరోపించుకుంటున్నారు వైసీపీ గుండాలే తమపై దాడి చేశారని టీడీపీ ఇన్ఛార్జ్ మా వాళ్లే దాడి చేస్తే మా వాళ్లకే గాయాలు ఎలా అవుతాయని ప్రశ్నించారు ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి నిన్న జరిగిన దాడిలో ఒక బీసీ నాయకుడు రాజబోయన మధుసూదన్ యాదవ్ ఇంటి మీద ఒక ఎస్టీ నాయకుడు వజ్రం నాయక్ ఇంటి మీద మా గ్రామానికి చెందిన పోల్ రెడ్డి ఇంటి మీద అడిగొప్పల గది గ్రామానికి చెందిన షాపు పెట్టుకుని కిరాణా దాకం దుకాణం నడుపుకుంటున్న శ్రీనివాస్ మీద బండ్ల శ్రీనివాస్ మీద మా పార్టీ ఆఫీస్ మీద దాడులు జరిపారు ఇవన్నీ కూడా ఎక్కడో చోట తొందరగా ఏదో గొడవలు కానీ అలజడు సృష్టిస్తే తొందరగా ప్రజల్లోకి ఇష్యూ పోతుంది అనేది మా ప్రాంతాన్ని ఎంచుకొని చంద్రబాబు నాయుడు లోకేష్ ఇద్దరు కలిసి కూడా ఒక ప్లాన్ అమలు చేస్తూ ఉన్నారు నిజంగా వాళ్ళు చెప్పినట్టు ఆరోపణలు చేసినప్పుడు మా వాళ్ళు దాడి చేస్తే మా వాళ్ళకి ఎందుకు దెబ్బలు తగులుతాయి వాళ్ళకి దెబ్బలు తగలాలి కదా వాళ్ళకి ఏదన్నా ఇది కావాలి కదా ఎవరు అక్కడ వీరవ్యహారం చేసింది ఈరోజు చూస్తూ ఉంటే ఇది ఇది దీని దీని పరిస్థితి ఏందని అడుగుతా ఉన్నా ఇక్కడ ఒక బీసీ ఒకడు మోహన్ అనే వ్యక్తిని పండరాళ్ళు కర్రలు తీసుకొని ఈ రకంగా చేయటం ఎవరు దౌర్జన్యం చేసినట్టు ఈరోజు ఉదయం కూడా పార్టీ ఆఫీస్ మీద పడి తలుపులు పగలగొట్టి లోపలన్న క్యాష్ ఎత్తుపోతా ఉంటే పట్టణంలో ఎస్పీ గారు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఈ విధంగా వ్యవహరిస్తున్నారంటే ఈ యంత్రాంగం ఈ పరిపాలన రాష్ట్రంలో వైసీపీ దుర్మార్గ పరిపాలన ఎలా ఉందో మరి ఎస్పీ గారు స్వయంగా ఉండి అక్కడ మరి బాధ్యతలు పర్యవేక్షిస్తున్నా అని చెప్తున్నారు మరి ఈరోజు ఉదయం జరిగింది నిన్న సగం గాలిన ఇంటి మీద ఈ దాడి చేసి తలుపులు పగలగొట్టి బిరువా పగలగొట్టి ఉన్న క్యాష్ ఎత్తుకొని పోయారు అంటే ఒక కార్యక్రమానికి ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు కర్రలు రాడ్లు అవసరమని నేను అడుగుతాను కర్రలు రాడ్లు తీసుకొని అక్కడున్న ఆ బీసీ కులాలకు సంబంధించి ఆ వార్డులు వాళ్ళ మీద దౌర్జన్యం చేసి కొట్టి చంపే కార్యక్రమం చేశారు చేసి మేమేదో విజయం సాధించామని ఒక గంట సేపు వీరవిహారం చేసి ఆ తర్వాత చంపైపోయారు బ్రహ్మారెడ్డి అనే వ్యక్తి గుంటూరు పారిపోవాల్సిన ఏంది నువ్వు తప్పు చేయకపోతే సంఘటన జరిగింది ఎస్ ఇక్కడే ఉండు నువ్వు నువ్వు ఇక్కడే ఉండి నువ్వు నువ్వు ఆన్సర్ చేయి మీడియా ఉంది అందరు కదా పోలీసు వాళ్ళు అయినా కాదు ఈ రాష్ట్రంలో కూడా అరాచకమైన ప్రభుత్వం దుర్మార్గపు ప్రభుత్వం దోపిడీ ప్రభుత్వం నడుస్తా ఉంది ఈ దోపిడీ ప్రభుత్వానికి అరాచక ప్రభుత్వానికి చరమగీతం పాడాలని చెప్పి రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తాను బ్రహ్మారెడ్డి అనే వ్యక్తి సెవెన్ మర్డర్స్ అంటే ఏడు మర్డర్ల కేసులో సెవెన్ మర్డర్స్ కేసులో ఏ వన్ ముద్దాయి బ్రహ్మారెడ్డి ఎక్కడో తలదాసుకొని గుంటూరులో ఉన్న బ్రహ్మారెడ్డిని కావాలని ప్రవేశపెట్టి నెల నెల అతనికి డబ్బులు ఇస్తూ నెలమాములుగా డబ్బులు ఇస్తూ అతను అక్కడి నుంచి కూడా షటిల్ సర్వీస్ చేస్తూ వారానికి రెండు రోజులు మూడు రోజులు మాచలు రావటం ఇక్కడ ఏదో ఒకటి ల్యాండ్ క్రియేట్ చేయటం ఏదో గొడవలు చేయటం చేస్తూ ఉన్నారు వాళ్ళు ఏదైతే పైనుంచి ఆర్డర్స్ వస్తాయో చంద్రబాబు నాయుడు లోకేష్ డైరెక్షన్ ఏదైతే ఇస్తున్నారో వాళ్ళ వాళ్ళ ఒక ప్లాన్ ప్రకారం ప్రీ ప్లాన్గా అమలు చేస్తూ ఉన్నారు